చంద్రబాబు జగన్ వీరిద్దరిలో ఎవరి కోటేసినా డ్రైనేజీలో వేసినట్లే అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. బీజేపీ కొంగు పట్టుకుని తిరుగుతున్నారని దుమ్మెత్తిపోశారు. రాష్ట్రాన్ని బీజేపీ పాలిస్తోందని మండిపడ్డారు. ఇటు జగన్మోహన్ రెడ్డి గారైనా ఇటు చంద్రబాబు గారైనా దొందుతోందే, ఎవరి రాజకీయాలు వాళ్ళు చూసుకుంటున్నారు. బీజేపీతో పొత్తులు ఇద్దరూ పెట్టుకున్నారు, ఒకరు బహిరంగంగా పెట్టుకున్నారు, ఒకరు అక్రమంగా పెట్టుకున్నారు. ఇద్దరు బీజేపీకి తొత్తులే. చంద్రబాబు గారికేమో మోడీతో పొత్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి తొత్తయ్యారు. ఇద్దరికి పెద్ద తేడా లేదు. మన రాష్ట్రంలో రాజ్యం ఎవరు ఏలుతున్నారా అంటే ఈరోజు బీజేపీ ఏలుతుంది. ఎందుకంటే ఒక పక్క పాలక పక్షం, ఒక పక్క ప్రతిపక్షం, ఇద్దరు బీజేపీ కొంగు పట్టుకునే తిరుగుతున్నారు. ఇద్దరికి బీజేపీయే కావాలట. ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది మన రాష్ట్రంలో. అర్థమవుతుందన్నా? మీకేమైనా మేలు జరిగిందా? అమ్మా, మహిళలకు కూడా చెప్తున్నాం, అమ్మఒడి అని చెప్పి ఇద్దరు బిడ్డలకి ఇస్తానన్నారు చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. 15,000 ఎంత ఇస్తున్నారమ్మా? ఒక బిడ్డకి ఇస్తే మరి ఇంకో బిడ్డను ఏం చేయాలి? దత్తకిచ్చేయండి. జగన్మోహన్ రెడ్డి గారికి దత్తకిచ్చేయండి. ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో? రాజశేఖర రెడ్డి గారు 11-11 సరుకులు ఇచ్చాడు కదా రేషన్ కార్డులో. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇస్తున్నారు? 1, 2, 3. మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్లో నిలబెట్టేది? బటన్ నొక్కుతున్నాం బటన్ నొక్కుతున్నాం అంటున్నారే, బటన్ నొక్కి మీకు ఇచ్చేది ఎంతమా? పెట్రోల్ డీజిల్ గ్యాస్ కరెంటు ఆర్టీసీలు అన్ని ధరలు పెరిగిపోయినాయి కదా. మీకు ఇచ్చేది 100 రూపాయలు, మీ దగ్గర నుంచి తీసుకుంటున్నది 1,000 రూపాయలు. అర్థమవుతుందా తల్లి? బటన్ నొక్కి మీకు ఇచ్చేది మట్టి చెంబు, మీ దగ్గర నుంచి తీసుకుంటున్నది వెండి చెంబు. అర్థమవుతుందా? ఆఖరికి మొగోళ్ళు కూడా క్వార్టర్ బాటిల్ ధర ఎక్కువైంది అంటున్నారంటే మీ డబ్బు కాదా తల్లి? మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి 5 సంక్రాంతులు వచ్చాయి పోయాయి, కోడి పందేలు జరిగాయి కానీ జాబ్ క్యాలెండర్ అయితే రాలేదు. వచ్చిందా అమ్మా? ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. సిగ్గులేదా చంద్రబాబు? 7,000కే ఎందుకు నోటిఫికేషన్ ఇచ్చావని 5 సంవత్సరాల కింద తిట్టిపోశారు. అదే 23,000 ఉద్యోగాలు ఈ రోజుకి ఖాళీగా ఉన్నాయి. 5 సంవత్సరాలు అయింది, మెగా డిఎస్సి వేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు వేయలేదు. ఇప్పుడు ఎలక్షన్లు ఉండయనగా, ఇక 2 నెలలు ముందు అనగా ఇప్పుడు 6,000తో ఒక దగా డిఎస్సి ఇచ్చారు. అది కూడా ఎప్పుడు ఇచ్చారు? ఎలక్షన్లు ఉన్నాయనగా. ఇప్పుడు పరీక్షలు ఎప్పుడు జరగాలి? మన బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? ఇది అయ్యేదా సచ్చేదా? 5 సంవత్సరాలు ఏం చేశారన్నా? ఎందుకు ఇవ్వలేదు ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్లు? 5 సంవత్సరాలు గుడ్డి గుర్రాలకు పళ్ళుదోమేరా? చంద్రబాబు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. హైదరాబాద్ నేనే కట్టాను అన్నాడు, ఇక్కడ బ్రహ్మాండమైన రాజధాని కడతానన్నాడు, సింగపూర్ ను తలపిస్తానన్నాడు. తీరా అధికారం ఇస్తే 5 సంవత్సరాలలో ఏం చేశాడు? 3D గ్రాఫిక్స్ ఒక సినిమా చూపించాడు. అమరావతి లేదు, భ్రమరావతి. భ్రమరావతి ఇచ్చాడు చంద్రబాబు గారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఈయనకు 1 సరిపోలేదు, 3 కావాలన్నాడు. మూడు అయిపోతాయి కావచ్చు అనుకున్నాం, 3లో 1 అయిందా? 1 అయిందా? 1 కాలేదు. అందరికీ అన్ని ఉన్నాయి కదా. హైదరాబాద్ ఉంది, బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, మనకేముందన్నా? చేతిలో చిప్ ఉంది. మళ్ళీ ఆ కాంగ్రెస్ పార్టీ వస్తేనే రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన వస్తుంది. కాంగ్రెస్ పార్టీ వస్తేనే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుంది. కాంగ్రెస్ పార్టీ వస్తేనే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది, రాజధాని కట్టుకోగలం. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యమైతాయి. 10 సంవత్సరాలు బీజేపీ పార్టీ చేయలేదు, చేయకపోయినా అదే బీజేపీ పార్టీకి తొత్తులుగా మారారు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ వీళ్ళకు ఓట్లేస్తే మీ ఓటు డ్రైనేజ్ లో వేసినట్టే. చంద్రబాబుకు ఓటేసినా, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసినా, జనసేనకు ఓటేసినా, బీజేపీకి ఓటేసినా, మీ ఓటు డ్రైనేజ్ లో వేసినట్టే.